జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వైజాగ్ సినిమా థియేటర్లలో పని చేస్తున్న సుమారు 200 మంది పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి గోపీకృష్ణల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడి ఎందరో కార్మికుల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని మా వంతు సాయంగా మా నేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మా వంతు సహాయం చేశామని థియేటర్ పునఃప్రారంభం అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్పై ఆధారపడిన సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన మెగా డిస్ట్రిబ్యూటర్ ఎన్ఆర్కే రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జన సైనికులు మచ్చరాజు త్రినాథ్ సతీష్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు విశాఖ నగరంలో సుమారు 16 థియేటర్లో ఉన్న 200 మంది సిబ్బందికి ఈరోజు మేము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇన్ని రోజులు ఇన్ని నెలలు కూడా ఉంటుందిగా కూడా లాక్డౌన్లో ఉంటుందిగా కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. అందుకే మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే థియేటర్ సిబ్బంది ఉందో రాష్ట్రంలో ఉన్న థియేటర్ సిబ్బందికి వెంటనే వాళ్ళు ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు గోపీకృష్ణ, దక్షిణ నియోజకవర్గం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సౌత్ నియోజకవర్గంలో 16 థియేటర్లకి 2000 సిబ్బందికి 200 మంది సిబ్బందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రోజుకో కార్యక్రమం జరిగింది. అలాగే ఇంతకుముందు 500 పైన ఆక్సిజన్ సిలిండర్లు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఇదే వైఖరితో మేము దీంతో మేము ఈ థియేటర్లందరికీ కూడా మేము 200 మంది సిబ్బందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటుంది ఏమనగా ఇలాగ అన్ని సంఘాల వారికి కూడా ఆదుకున్న చేస్తున్నారు. అలాగే థియేటర్ యాజమాన్యానికి తరపు నుంచి థియేటర్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిందిగా మేము పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్.